Dear students, मानम इप्पुडु 10th class का सम्बन्धिंची refraction of light at curved surfaces ఈ lesson చెప్పుకుంటున్నాం chapter 6 అన్నమాట ఈ lesson లో already part 1 part 2 part 3 చెప్పేశాం ఇప్పుడు మనం part 4 చెప్పుకోబోతున్నాం ఎవరైనా ఇంతకు ముందు parts గనక చూడకపోతే ఆ part 1 part 2 part 3 అవి చూసిన తర్వాతనే ఈ part 4 చూడండి ఓకేనా इप्पुडु मनं कर्वड सर्फेस फार्मुला आ फार्मुला नी डिराइव चेयबोतुन्नाम अन्नमाट कर्वड सर्फेस फार्मुला इदी इंपार्टेंट फार्मुला फिजिक्स लो कर्वड सर्फेस फार्मुला ई फार्मुला नी मनं एला डिराइव चेद्दामो चूद्दाम इप्पुडु इक्कड ई डायग्राम नी मीरु जाग्रत्तगा अब्जर्व चेयंडि इदे इक्कड कर्वड सर्फेस ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా ఇది ఒక కర్వ్డ్ సర్ఫేస్ ఆ కర్వ్డ్ సర్ఫేస్ కి ఈ P అనే పాయింట్ ఏంటంటే పోల్ పోల్ అంటే తెలుసు కదా మీకు సెంటర్ ఆఫ్ ది కర్వ్డ్ సర్ఫేస్ ఇస్ కాల్డ్ పోల్ దానికి ఇది ఏంటంటే ప్రిన్సిపల్ యాక్సిస్ మరి ఇప్పుడు ఆ కర్వ్డ్ సర్ఫేస్ లో ఇక్కడ చూడండి ఆ కర్వ్డ్ సర్ఫేస్ లో ఇలా దాని ఎడ్జ్ నుంచి అలాగే కర్వ్డ్ సర్ఫేస్ ని ఇలా ఎక్స్టెండ్ చేస్తే మనం మనకు ఒక స్పియర్ వస్తుందన్నమాట ఆ స్పియర్ కు సెంటర్ ఉంటుంది దాన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి కర్వ్డ్ సర్ఫేస్ వరకు ఉండే డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇదంతా కూడా రేడియస్ ఆఫ్ కర్వేచర్ ओके इपड़े इला प्रिंसिपल एक्सिस कदा आ प्रिंसिपल एक्सिस मीद पॉइंट ऑब्जेक्ट उन्नमाता आ पॉइंट ऑब्जेक्ट एंटी अंटे वो इट साइड अंता मीडियम उंदी दानी रिफ्रैक्टिव इंडेक्स एन वन मरी इदंता इंकोक मीडियम अन्नमाता दानी रिफ्रैक्टिव इंडेक्स एन टू आ रेंडु मीडियानु ई कर्व्ड सर्फेस अनेदी सेपरेट चेस्तुन्नदी इटुवैपु मीडियम इटुवैपु मीडियम उन्नायन्नमाट మరి ఇప్పుడు ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఒక పాయింట్ ఆబ్జెక్ట్ ఉంది కదా ఈ పాయింట్ ఆబ్జెక్ట్ నుంచి ప్రిన్సిపల్ యాక్సిస్ వెంబడి వెళ్ళినటువంటి లైట్ రే అసలు డీవియేట్ కాదన్నమాట దట్ ఇస్ అన్డీవియేటెడ్ అది ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది ఎక్కడి నుంచి మన పాయింట్ ఆబ్జెక్ట్ ఉంది కదా ఓ అక్కడి నుంచి ప్రిన్సిపల్ యాక్సిస్ వెంబడి వెళ్ళినటువంటి లైట్ రే పోల్ మీదగా వెళ్తుంది కదా అది దట్ ఇస్ టోటలీ అన్డీవియేటెడ్ అసలు ఏం డీవియేట్ కాదు అది ఇంకొక లైట్ రే ఇలా వెళ్ళిందన్నమాట పాయింట్ ఆబ్జెక్ట్ నుంచి అది ప్రిన్సిపల్ యాక్సిస్ తో ఆల్ఫా యాంగిల్ చేస్తూ ఇలా వెళ్ళి ఆ కర్వ్డ్ సర్ఫేస్ మీద A అనే పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ అయ్యింది ఆ డెఫినెట్ గా లైట్ రే ఒక మీడియం నుంచి ఇంకొక మీడియం లోకి వెళ్తున్నది కదా అందువల్ల లైట్ రే ఇలా బెండ్ అయిపోయి ఆ లైట్ రే కాస్త ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ ని ఐ అనే పాయింట్ దగ్గర టచ్ చేసిందన్నమాట అక్కడే ఇమేజ్ ఫామ్ అవుతుంది సో ఐ ఏంటి అంటే ఇమేజ్ అది కూడా పాయింట్ సైజ్ లోనే ఉంటుంది ప్రిన్సిపల్ యాక్సిస్ మీదనే ఉంటుంది ఓకేనా మరి ఇప్పుడు ఈ ఏ అనే పాయింట్ దగ్గర కదా టచ్ చేసింది లైట్ రే కర్వ్డ్ సర్ఫేస్ ని అక్కడి నుంచి మనం ఒక నార్మల్ గీస్తే ఆ నార్మల్ ఏంటి అంటే ఏసి ఇదంతా నార్మల్ అన్నమాట నార్మల్ డ్రాన్ టు ది కర్వ్డ్ సర్ఫేస్ ఎట్ ది పాయింట్ ఏ మరి నార్మల్ కు ఇన్సిడెంట్ రేకు మధ్యలో ఉండే యాంగిల్ ఏంటి అంటే తీటా 1 అది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆ ఇన్సిడెంట్ రేకు ఈ నార్మల్ కు మధ్యలో ఉండే యాంగిల్ తీటా 1 ఏంటి అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మరి అలానే నార్మల్ కు ఈ రిఫ్రాక్టెడ్ రేకు మధ్యలో ఉండే యాంగిల్ తీటా 2 ఉంది చూసారా అదేమో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ సో ఈ యాంగిల్ అన్నమాట యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ దట్ ఈస్ తీటా 2 తర్వాత ఇదేంటిది రిఫ్రాక్టెడ్ రే కదా ఆ రిఫ్రాక్టెడ్ రే ప్రిన్సిపల్ యాక్సిస్ తో గామా యాంగిల్ చేస్తున్నది అలానే ఇదేంటిది ఏసి నార్మల్ కదా అది ఆ నార్మల్ అనేది ప్రిన్సిపల్ యాక్సిస్ తో బీటా యాంగిల్ చేస్తున్నది ఓకేనా తర్వాత ఏ నుంచి
ప్రిన్సిపల్ యాక్సిస్ మీదకి ఒక నార్మల్ని డ్రా చేస్తే ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఏఎన్, అది ఎన్ దగ్గర టచ్ చేసింది అనమాట ప్రిన్సిపల్ యాక్సిస్ని. కాబట్టి ఏఎన్ ఈజ్ ది నార్మల్ డ్రాన్ ఫ్రమ్ ది పాయింట్ ఏ ఆన్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ డయాగ్రామ్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసాం అంతే కదా. ఓకే ఇంకా అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి పి అనేది పోల్ కదా, ఓ అనేదేమో ఆబ్జెక్ట్. కాబట్టి పోల్ నుంచి ఆబ్జెక్ట్ వరకు ఉండే డిస్టెన్స్ని ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటారన్నమాట. అంటే పిఓ ఇస్ ది ఆబ్జెక్ట్ డిస్టెన్స్. అలానే పి అనేది పోల్ కదా, ఐ అనేది ఇమేజ్ కదా, పోల్ నుంచి ఇమేజ్ వరకు ఉండే డిస్టెన్స్ని ఇమేజ్ డిస్టెన్స్ అంటారన్నమాట. సో పిఐ ఈజ్ ది ఇమేజ్ డిస్టెన్స్. అలానే పి అనేది పోల్, సిఏమో సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటారు. దీన్ని క్యాపిటల్ ఆర్తో డినోట్ చేస్తారనమాట. సో పి నుంచి సి వరకు ఉండే డిస్టెన్స్ ఏదైతే ఉందో అది రేడియస్ ఆఫ్ కర్వేచర్, దట్ ఈజ్ డినోటెడ్ బై క్యాపిటల్ ఆర్. ఓకే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక ట్రయాంగిల్ని అబ్జర్వ్ చేద్దాం. ఏంటంటే ఆ ట్రయాంగిల్, ట్రయాంగిల్ ఏఓసి. ఈ ట్రయాంగిల్ మీరు అబ్జర్వ్ చేయండి, అందులో ఆల్ఫా అనేది ఇంటీరియర్ యాంగిల్, అంటే ట్రయాంగిల్ లోపలే ఉంది కదా. బీటా కూడా ఇంటీరియర్ యాంగిల్, అది కూడా ట్రయాంగిల్ లోపలే ఉంది కదా. తీటా వన్ మాత్రం ఎక్స్టీరియర్ యాంగిల్. మీకు తెలుసు కదా ఆల్ఫా బీటాలను సమ్ చేస్తే తీటా వన్ వస్తుంది. ఎందుకని ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ అని మీరు చదువుకొని ఉన్నారు. సో ఆల్ఫా బీటాలను సమ్ చేస్తే తీటా వన్ వస్తుంది అనమాట. ఆ ఈక్వేషన్ మనం రాద్దాం. ఎలా, ఇక్కడ చూడండి తీటా వన్ ఈజ్ ఈక్వల్ ఆల్ఫా ప్లస్ బీటా. ఎక్కడైనా మనకు ఫర్దర్ తీటా వన్ కనిపిస్తే దానికి బదులు మనం ఆల్ఫా ప్లస్ బీటా రాయొచ్చు అనమాట. దీన్ని మీరు ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకోండి, గుర్తుపెట్టుకోండి దీన్ని. నెక్స్ట్ ఇప్పుడు ట్రయాంగిల్ ఏసీఐ చూద్దాం. ట్రయాంగిల్ ఏసీఐ ఎక్కడుంది, అది ట్రయాంగిల్ ఏసీఐ మీరు కూడా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ట్రయాంగిల్ ఏసీఐ, ట్రయాంగిల్ ఏసీఐ ఇది కదా. దీంట్లో ఇక్కడుండే ఎక్స్టీరియర్ యాంగిల్ బీటా. బీటా అనేది ట్రయాంగిల్ బయట ఉంది కదా. ట్రయాంగిల్ లోపల ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ ఏంటంటే ఇదేమో గామా, ఇక్కడున్న యాంగిల్ ఏమో తీటా టూ. సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ అని మీకు తెలుసు కాబట్టి బీటా ఈజ్ ఈక్వల్ తీటా టూ ప్లస్ గామా అని రాయొచ్చు. ఇప్పుడు మనం అలాగే రాయబోతున్నాం, బీటా ఈజ్ ఈక్వల్ టు తీటా టూ ప్లస్ గామా. సో ఇక్కడ చూడండి బీటా ఈజ్ ఈక్వల్ టు తీటా టూ ప్లస్ గామా. అలాంటప్పుడు తీటా టూ ఎంత అంటే ఈ గామాని ఇటువైపు పంపించేసేయండి ఎల్హెచ్ఎస్ సైడ్, అప్పుడు బీటా మైనస్ గామా ఈజ్ ఈక్వల్ టు తీటా టూ అవుతుంది. సో నాకు ఎప్పుడైనా తీటా వన్ కనిపిస్తే దానికి బదులు ఆల్ఫా ప్లస్ బీటా రాస్తాను, అలానే తీటా టూ కనిపిస్తే దానికి బదులు బీటా మైనస్ గామాని సబ్స్టిట్యూట్ చేస్తాను అంతేనా. ఇప్పుడు మీకు స్నెల్స్ లా తెలుసు, ఎన్ వన్ సైన్ తీటా వన్ లేకపోతే ఎన్ వన్ సైన్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ టూ సైన్ ఆర్ కదా, అదే కదా స్నెల్స్ లా. ఎలా రాయాలి, ఎన్ వన్ సైన్ ఐ ఈజ్ ఈక్వల్ ఎన్ వన్ సైన్ ఐ ఈజ్ ఈక్వల్ ఎన్ టూ సైన్ ఆర్ అని మీరు చదువుకున్నారు. కాకపోతే ఇక్కడ ఐ అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కదా, ఆ ఐ ఇక్కడ తీటా వన్ అనమాట. అలానే ఇక్కడ ఆర్ అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కదా, ఆ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇక్కడ ఎంత అంటే మన దగ్గర తీటా టూ. అందువల్ల ఎన్ వన్ సైన్ తీటా వన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ టూ సైన్ తీటా టూ. ఇదే స్నెల్స్ లా, ఇక్కడ తీటా వన్ ఉంది కదా, ఆ తీటా వన్కు బదులుగా మనం ఇక్కడ చూసి ఆల్ఫా ప్లస్ బీటా రాసేయచ్చు. ఇదిగో ఇక్కడ రాసేసాం, ఎన్ టూ అలానే ఉంది, సైన్ తీటా టూ ఉంది కదా ఇక్కడ, ఆ తీటా టూకు బదులుగా మనం బీటా మైనస్ గామా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. నేను అలానే సబ్స్టిట్యూట్ చేసేసాను. సో మనకేమొచ్చింది,
n1 sin alpha plus beta is equal to n2 sin beta minus gamma అని వచ్చింది. సరే మనం దానికి ఒక ఈక్వేషన్ నెంబర్ ఇద్దాం, ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా? నెక్స్ట్ ప్రొసీడ్ అవుదాం. జాగ్రత్తగా చూడండి ఎలా. ఇప్పుడు మన రేస్ అన్ని కూడా పెరాక్సియల్ రేస్. పెరాక్సియల్ రేస్ అంటే తెలుసా అసలు మీకు ఎలా ఉంటాయో? నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు పెరాక్సియల్ రేస్ అంటే ఇలా ఒక కర్వ్డ్ సర్ఫేస్ ఉందనుకోండి, దానికి ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ కదా. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కు దగ్గరలో వెళ్ళేటువంటి లైట్ రే ఆ కర్వ్డ్ సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయితే ఇలాంటి రేస్ని పెరాక్సియల్ రేస్. అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కు దగ్గరలో వెళ్ళేటువంటి లైట్ రే. అలా కాకుండా ఇంకొక లైట్ రే చూడు, ఇక్కడి నుంచి ఇలా పోయి ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి దూరంగా పోయి కర్వ్డ్ సర్ఫేస్ని టచ్ చేసింది. ఇలా ఇది మార్జిన్ దగ్గరికి పోయింది కాబట్టి ఇలాంటి లైట్ రేస్ని మార్జినల్ రేస్ అంటారు. అంటే నీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఇలా కర్వ్డ్ సర్ఫేస్ పెట్టుకొని ఇలా ప్రిన్సిపల్ యాక్సిస్ వేసుకొని ప్రిన్సిపల్ యాక్సిస్కు దగ్గరగా ఉండే లైట్ రేస్ అన్ని కూడా పెరాక్సియల్ రేస్. అంటే ఇది పెరాక్సియల్ రేనే, ఇది కూడా పెరాక్సియల్ రేనే. అలా కాకుండా ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి దూరంగా ఉన్న లైట్ రేసు ఏవైతే ఉన్నాయో అవి మార్జినల్ రేస్ అన్నమాట, మార్జినల్ రేస్. సో ఇవేమో పెరాక్సియల్ రేస్, ఇవేమో మార్జినల్ రేస్. అర్థమైనాయా? ఇప్పుడు ఏవైతే పెరాక్సియల్ రేస్ ఉన్నాయో వాటికి యాంగిల్ చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ ఇది పెరాక్సియల్ రే కదా, అట్లాంటప్పుడు ఇక్కడ యాంగిల్ తక్కువ ఉంటుంది. మార్జినల్ రేస్కి అయితే యాంగిల్ ఎక్కువ ఉంటుంది. సో ఫర్ పెరాక్సియల్ రేస్ యాంగిల్స్ ఆర్ వెరీ స్మాల్, అదే మనం చెప్పుకోబోయేది. మరి అలాంటప్పుడు సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటాకు బదులుగా ఆల్ఫా ప్లస్ బీటా రాసేయచ్చు, సైన్ ఆఫ్ బీటా మైనస్ గామాకు బదులుగా బీటా మైనస్ గామా రాసేయచ్చు అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా అని రాయొచ్చు. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ థీటా ఎప్పుడు పడితే అప్పుడు అంటే కాదు, స్మాల్ యాంగిల్స్కే ఇలా రాయొచ్చు. ఇక్కడ ఈ ఆల్ఫా ప్లస్ బీటా అనేది స్మాల్ యాంగిల్ కాబట్టి సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటాకు బదులు ఆల్ఫా ప్లస్ బీటా రాసేసా. అలానే బీటా మైనస్ గామా కూడా స్మాల్ యాంగిల్ కాబట్టి సైన్ ఆఫ్ బీటా మైనస్ గామాకు బదులుగా బీటా మైనస్ గామా రాసేసా. అలాంటప్పుడు ఇక్కడున్న ఈక్వేషన్ ఏమవుతుంది, n1 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు n2 ఇంటూ బీటా మైనస్ గామా. సరిపోయింది కదా. దీన్ని ఎక్స్టెండ్ చేయండి, అంటే n1 ఆల్ఫా ప్లస్ n1 బీటా, అంటే మల్టిప్లై చేసేసా n1 తోటి. అలానే ఇక్కడ n2 తోటి మల్టిప్లై చేసేస్తే n2 బీటా మైనస్ n2 గామా, అంతే కదా. ఇలా వచ్చిందనమాట ఈక్వేషను. దీన్ని మీరు ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. సో ఈక్వేషన్ నెంబర్ 2 ఏంటి, n1 ఆల్ఫా ప్లస్ n1 బీటా ఈజ్ ఈక్వల్ టు n2 బీటా మైనస్ n2 గామా అని వచ్చింది. అదంతా కూడా ఈక్వేషన్ నెంబర్ 2 అన్నమాట. ఓకే, ఇది అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ యాంగిల్స్ అన్నీ స్మాల్ అని చెప్పుకున్నాం, ఎందుకంటే ఈ రేస్ అన్నీ కూడా పెరాక్సియల్ రేస్ కాబట్టి ప్రిన్సిపల్ యాక్సిస్కు దగ్గరలోంచి వెళ్తున్నాయి కాబట్టి. పెరాక్సియల్ రేస్ అంటే ఇది ఇది కదా ప్రిన్సిపల్ యాక్సిస్, ప్రిన్సిపల్ యాక్సిస్కు దగ్గరలో ఉన్న రేనే ఇది. దూరంగా ఉన్న రే అంటే ఇట్లా ఉంటుంది, అందుకని ఈ యాంగిల్స్ అన్నీ కూడా తక్కువ ఉంటాయన్నమాట, ఆల్ఫా బీటా గామా యాంగిల్స్. అలాంటప్పుడు ఇంకా ఏమని రాయొచ్చు అంటే ట్యాన్ ఆల్ఫా ట్యాన్ బీటా ట్యాన్ గామా కూడా ఆల్ఫా బీటా గామాకు సమానం. అంటే ట్యాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా, ట్యాన్ బీటా ఈజ్ ఈక్వల్ టు బీటా, ట్యాన్ గామా ఈజ్ ఈక్వల్ టు గామా అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ట్యాన్ ఆల్ఫా అంటే ఏంటో, ట్యాన్ బీటా అంటే ఏంటో వేద్దాం. ట్యాన్ ఆల్ఫా అంటే ఏంటి ఇక్కడ చూద్దాం. ఇది కదా ఆల్ఫా, ట్యాన్ ఆల్ఫా అంటే ఎంత వస్తుంది? ట్యాన్ ఆల్ఫా అంటే ఆల్ఫాకు ఆపోజిట్ సైడ్ అంటే an బై ఆల్ఫాకు అడ్జసెంట్ సైడ్ nO. సో ట్యాన్ ఆల్ఫా అంటే an బై nO అన్నమాట. ట్యాన్ బీటా అంటే బీటాకు ఆపోజిట్ సైడ్ an బై అడ్జసెంట్ సైడ్ nc. ట్యాన్ గామా అంటే
गामा को आपोजिट साइड एन बाय एडजेसेंट साइड एनआई सो मूडु वच्चिनाई कदा अवे इप्पुडु इक्कड रासिंदि नेनु टैन आल्फा टैन बीटा टैन गामा अंटे एंटो इक्कड रासेसुकुन्नां मनं टैन आल्फा अंटेनेमो एन बाय एनओ टैन बीटा अंटे एन बाय एनसी टैन गामा अंटे एन बाय एनआई ఇంకా టాన్ ఆల్ఫా అన్న ఆల్ఫా అన్న ఒకటే ఎందుకంటే స్మాల్ యాంగిల్స్కే రాయాలి ఇలా టాన్ బీటా అన్న బీటా అన్న ఒకటే టాన్ గామా అన్న గామా అన్న ఒకటే సో ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ టూలోకి రాండి మీరు ఎన్ వన్ ఇంటూ ఇక్కడ ఏముంది ఇక్కడ ఇక్కడ ఎన్ వన్ ఇంటూ ఆల్ఫా అంటే ఏఎన్ బై ఎన్ఓ అలానే ప్లస్ ఎన్ వన్ ఇంటూ బీటా అంటే ఏఎన్ బై ఎన్సి ఈజ్ ఈక్వల్ ఎన్ టూ బీటా అంటే ఏఎన్ బై ఎన్సి మైనస్ ఎన్ టూ ఇంటూ గామా అంటే ఏఎన్ బై ఎన్ఐ ఇదంతా కూడా ఈక్వేషన్ నెంబర్ త్రీ అనమాట యాజ్ ది రేస్ మూవ్ వెరీ క్లోజ్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ ది పాయింట్ ఎన్ కోయిన్సైడ్స్ విత్ ది పోల్ ఆఫ్ ది ఇంటర్ఫేస్ therefore ni no nc can be replaced by pi po and pc respectively దీని అర్థం ఏంటో నేను చెప్తాను ఇది మీకు అర్థమైంది కదా ఈక్వేషన్ నెంబర్ 3 ఇప్పుడు దీని మీనింగ్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్ లో మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ డయాగ్రామ్ ని గనక మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఇప్పుడు ఈ పారాక్సియల్ రేస్ అని చెప్పాను కదా అంటే మనకు అర్థం అవటం కోసం ఇంత దూరంగా వేసాం గానీ యాక్చువల్ గా అయితే ఇలా వచ్చి ఇక్కడ ఎక్కడో టచ్ చేస్తుంది ఏ ఇక్కడే ఉంటుందన్నమాట ఈ ఏ అనే పాయింట్ ఇక్కడే ఉంటుంది పారాక్సియల్ రే కాబట్టిది మరి దూరంగా ఎందుకు వేసామంటే మనకు కనపడదని దూరంగా వేసుకున్నాం యాక్చువల్గా ఇక్కడ ఉంటుంది అలాంటప్పుడు ఏమవుతుంది ఇది ఏఎన్ అవుతుంది ఇక్కడ ఉంటుంది ఎన్ అంటే ఎన్ పోయి పి తోటి కోయిన్సైడ్ అయినట్టేగా అదే మార్జినల్ రే అయితే ఎట్లుంటుందో చూపిస్తా ఇక్కడ నుంచి ఇలా పోతుంది మార్జినల్ రే అప్పుడు నార్మల్ గీస్తే ఇక్కడికి వస్తుంది నార్మల్ ఎన్ ఇక్కడ ఉంటుంది ఎన్ వచ్చి పి తోటి కోయిన్సైడ్ అయ్యే ప్రసక్తే లేదన్నమాట మార్జినల్ రేస్కి ఇది పారాక్సియల్ రేస్ కదా అంటే ఇలా ఊహించుకోండి అంటే ఎన్ చాలా దగ్గరగా ఉంది పీకి ఎన్ వచ్చి పి తోటి కోయిన్సైడ్ అయిపోతుంది అలాంటప్పుడు ఎన్ఓ అన్నా ఒకటే పిఓ అన్నా ఒకటే సో నేను ఎన్ఓకు బదులుగా పిఓ రాసేస్తా అలానే ఎన్సి అన్నా ఒకటే పిసి అన్నా ఒకటే ఎందుకంటే ఎన్పిలు కోయిన్సైడ్ అయిపోయినాయి కదా అలానే ఎన్ఐ అన్నా ఒకటే పిఐ అన్నా ఒకటే అలా మనం రీప్లేస్ చేసి ఏమొస్తుందో చూద్దాం ఇప్పుడు సో ఇక్కడ నేను మార్చి రాసేది ఏంటంటే ఎన్ఐకి బదులు పిఐ రాయొచ్చు ఎన్ఓకి బదులు పిఓ రాయొచ్చు ఎన్సికి బదులు పిసి రాసేయచ్చు ఇక్కడ చూడండి అన్నిట్లో న్యూమరేటర్లో ఏఎన్ ఉంది ఏఎన్ ఉంది ఏఎన్ 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 కామన్ తీసి క్యాన్సిల్ చేసేయండి ఇంకా ఏఎన్ లేదన్నమాట అప్పుడు ఎన్ వన్ బై ఇంకా ఏఎన్ లేదు కదా బై ఎన్ఓ ఎన్ఓకి బదులు పిఓ రాశాను అట్లానే ప్లస్ ఎన్ వన్ ఇంకా ఏఎన్ లేదు బై ఎన్సి కదా ఎన్సికి బదులు పిసి ఈజ్ ఈక్వల్ ఎన్ టూ బై ఎన్సి అంటే పిసి మైనస్ ఎన్ టూ పిఐ ఇలా రాసేయాలి మనం తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మనం ఎన్ వన్ బై పిఓ ప్లస్ ఇక్కడుని చూడండి ఎన్ టూ బై పిఐని కూడా ఎల్హెచ్ఎస్ సైడ్కి తెచ్చేసాం ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఎన్ టూ బై పిసి ఇది అటు తీసుకెళ్ళండి మైనస్ ఎన్ వన్ బై పిసి ఇలా వచ్చేసింది ఎన్ వన్ బై పిఓ ప్లస్ ఎన్ టూ బై పిఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ టూ మైనస్ ఎన్ వన్ బై పిఐ అని ఇప్పుడు ఇక్కడికి వచ్చింది చూసారా ఒక రిలేషను ఇది ఏ రిలేషన్ అంటే ఎన్ వన్ ఎన్ టూల మధ్య ప్లస్
ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్, రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇదేమో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అని ముందే చెప్పా నేను, ఇదేమో ఇమేజ్ డిస్టెన్స్, ఇదేమో రేడియస్ ఆఫ్ కర్వేచర్. వాటి మధ్య ఒక రిలేషన్ వచ్చేసిందనమాట. దీన్ని కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా అంటారనమాట. అయితే ఇక్కడ కొన్ని సైన్ కన్వెన్షన్స్ ఉన్నాయి. సైన్ కన్వెన్షన్ అంటే ఎలాంటి సర్ఫేస్కైనా కూడా అప్లికబుల్ అయ్యేటట్టుగా సైన్ కన్వెన్షన్స్ని యూజ్ చేయాలి. సైన్ కన్వెన్షన్ అంటే మీకు తెలిసి ఉండాలి, కొన్ని రూల్స్ ఉన్నాయి కదా, ఆ రూల్స్ మీకు తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి, మీకు అన్నీ నేను పరిచయం చేస్తా. ఇక్కడ చూడండి, ఇది కర్వ్డ్ సర్ఫేస్ కదా, ఇదేంటిది పోల్ కదా, ఏ డిస్టెన్స్ని నువ్వు మెజర్ చేయాలన్నా కూడా పోల్ నుంచే మెజర్ చేయాలి. అంటే ఇటు నుంచి ఇటు మెజర్ చేయాలి, కానీ ఇటు నుంచి ఇటు మెజర్ చేయకూడదు. ఆల్ ది డిస్టెన్సెస్ షుడ్ బి మెజర్డ్ ఫ్రమ్ ది పోల్ ఓన్లీ. పోల్ నుంచే మెజర్ చేయాలి, ఏ డిస్టెన్స్ని మెజర్ చేసినా. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఓ నుంచి పీకి మెజర్ చేయొచ్చా అంటే అలా చేయకూడదు, పీ నుంచి ఓకే మెజర్ చేయాలి. అంటే ఏ డిస్టెన్స్ అయినా పీ నుంచే సరే ఓకే. ఇప్పుడు లైట్ రే ఎటు అయితే వెళ్తున్నదో ఆ డైరెక్షన్లో మెజర్ చేసే డిస్టెన్సెస్ అన్నీ పాజిటివ్, ఆ డైరెక్షన్కు ఆపోజిట్ డైరెక్షన్లో మెజర్ చేసే డిస్టెన్సెస్ అన్నీ నెగటివ్. ఏంటి మళ్ళీ చూడండి, లైట్ రే ఎటు వెళ్తున్నదో ఆ డైరెక్షన్లో మెజర్ చేసే డిస్టెన్సెస్ అన్నీ కూడా పాజిటివ్ అన్నమాట, ఆపోజిట్ డైరెక్షన్లో మెజర్ చేసే డిస్టెన్సెస్ అన్నీ నెగటివ్. ఫర్ ఎగ్జాంపుల్కి పీ అంటే పోల్ కదా, ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఈ పోల్ నుంచి ఇమేజ్ వరకు మెజర్ చేసే డిస్టెన్స్ ఇటు ఉంటుంది కదా, సో వి అనేది పాజిటివ్. మరి అలా కాకుండా ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కదా, పోల్ నుంచి ఆబ్జెక్ట్ వరకు మెజర్ చేసే డిస్టెన్స్ రివర్స్ మెజర్ చేస్తున్నాం కదా, ఆ డిస్టెన్స్ యు అనేది నెగటివ్ అన్నమాట. ఎందుకంటే ఇన్సిడెంట్ లైట్ రే ఎటు వెళ్తున్నదో ఆ డైరెక్షన్లో మెజర్ చేసే డిస్టెన్సెస్ పాజిటివ్, ఆపోజిట్ డైరెక్షన్లో మెజర్ చేస్తే నెగటివ్. అలానే ప్రిన్సిపల్ యాక్సిస్కు పైవైపు మెజర్ చేసే హైట్స్ అన్నీ పాజిటివ్, ది హైట్స్ మెజర్డ్ అబౌవ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఆర్ టేకన్ యాజ్ పాజిటివ్, అండ్ ది హైట్స్ మెజర్డ్ బిలో ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఆర్ టేకన్ యాజ్ నెగటివ్. అంటే ఇప్పుడు ఈ హెచ్ నాట్ ఉంది చూసారా, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అది పాజిటివ్ అన్నమాట, ఈ హెచ్ఐఎన్ చూసారా హైట్ ఆఫ్ ది ఇమేజ్ అది నెగటివ్. ఇవన్నీ కూడా సైన్ కన్వెన్షన్స్, ఖచ్చితంగా ఇవి మనకు తెలిసి ఉండాలి. సో ఇప్పుడు మనం సైన్ కన్వెన్షన్స్ని అప్లై చేస్తే పీఓ అనేది ఆబ్జెక్ట్ డిస్టెన్స్, అది వెనక్కు మెజర్ చేస్తున్నాం కాబట్టి, అంటే లైట్ రే ఎటు వెళ్తున్నదో ఆపోజిట్ డైరెక్షన్లో మెజర్ చేస్తున్నాం కాబట్టి పీఓ ఈజ్ ఈక్వల్ టు మైనస్ యూ, అలానే పిఐ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ వి, పిసి ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ అనమాట. మీకు తెలుస్తుంది కదా, ఇక్కడ చూస్తే ఈ డయాగ్రామ్లో మనం చూస్తే తెలిసిపోతుంది అనమాట. ఎలా అంటే లైట్ రే ఎటు వెళ్తున్నది ఇటు కదా వెళ్ళేది, ఆ డైరెక్షన్లోనే మెజర్ చేసే డిస్టెన్సులన్నీ పాజిటివ్. ఇప్పుడు పీ నుంచి ఆబ్జెక్ట్ వరకు మెజర్ చేసే డిస్టెన్స్ పిఓ ఉంది చూసారా, అది మైనస్ యూ అవుతుంది. అలానే పిఐ అది ప్లస్ వి అవుతుంది, పిసి అది ప్లస్ ఆర్ అవుతుంది అనమాట. ఇలా అప్లై చేస్తే సైన్ కన్వెన్షన్ అంటారు. ఇప్పుడు దాన్ని యూజ్ చేసుకుందాం మనం. ఇక్కడ ఎన్ వన్ బై మైనస్ యూ అంతేగా రాయాల్సింది, ప్లస్ ఎన్ టూ బై ప్లస్ వి ఈజ్ ఈక్వల్ టు ఎన్ టూ మైనస్ ఎన్ వన్ బై ఆర్ అని రాయాలి. అదే ఇక్కడ రాసేసాం మనం. సో ఇక్కడ ఏమొచ్చిందంటే మనకి ఎన్ టూ బై వి మైనస్ ఎన్ వన్ బై యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్ టూ మైనస్ ఎన్ వన్ బై ఆర్ అని వచ్చేసింది అనమాట. దీన్ని అంటే ఏమంటారంటే కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా, కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా. ఇది వేటి మధ్య రిలేషన్ అంటే ఎన్ వన్ ఎన్ టూ యు వి అండ్ ఆర్ వాటి మధ్య రిలేషన్ ఇది. ఈ ఫార్ములాని మనం కర్వ్డ్ సర్ఫేస్కేనా లేకపోతే ప్లేన్ సర్ఫేస్కి యూజ్ చేయకూడదా అంటే ప్లేన్ సర్ఫేస్కి కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఎలా అంటే ఇలా ఉంటుంది కదా కర్వ్డ్ సర్ఫేసు, దానికంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది, ఎంతంటే ఆర్. అలా కాకుండా ప్లేన్ సర్ఫేస్ ఇలా కదా ఉండేది, మరి దాన్ని ఎక్స్టెండ్ చేస్తే స్పియర్ వస్తుందా, వస్తుంది ఇన్ఫినిట్ స్పియర్ వస్తుంది అనమాట. అంటే రాదు, దాన్ని ఇన్ఫినిటీ స్పియర్ వస్తుందని చెప్పాలి. అప్పుడు రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎంత ఉంటుంది, ఆర్ వచ్చి ఇన్ఫినిటీ ఉంటుంది. సో
కర్వ్డ్ సర్ఫేస్ కి ప్లేన్ సర్ఫేస్ కి ఉన్న తేడా ఏంటి అంటే, కర్వ్డ్ సర్ఫేస్ ఇలా ఉంటుంది, దానికి ఎంతో కొంత రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేది ఉంటుంది. ప్లేన్ సర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది, దాని రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇన్ఫినిటీ అన్నమాట. అంటే ఇప్పుడు ఆర్కు బదులు మనం ఇన్ఫినిటీ కనుక రాసినట్టయితే ఈ ఫార్ములా ప్లేన్ సర్ఫేస్ కూడా అప్లికబుల్ అవుతుంది. అంటే ఎన్ టూ బై వి మైనస్ ఎన్ వన్ బై యు ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది. ఎందుకంటే వన్ బై ఇన్ఫినిటీ అవుతుంది కదా, ఇక్కడ ఎన్ టూ మైనస్ ఎన్ వన్ బై ఇన్ఫినిటీ అవుతుంది కదా. డినామినేటర్లో ఇన్ఫినిటీ వస్తే జీరో అయిపోతుంది కదా. సో అప్పుడు ఇలా వస్తుంది ఎన్ టూ బై వి ఈజ్ ఈక్వల్ టు ఎన్ వన్ బై యు. ఇదే అనమాట వేటి మధ్య రిలేషన్ అంటే ఎన్ వన్ ఎన్ టూ యూవీల మధ్య రిలేషన్ ఇది. ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇంపార్టెంట్ ఫార్ములా. దీని మీద అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. ఆ అప్లికేషన్స్ మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకేనా? రైట్.